సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య మత్స్యకారులను కుక్కలతో పోల్చి హీనంగా మాట్లాడటాన్ని వ్యతిరేకిస్తూ వారంతా కలిసి ఆగ్రహం వ్యక్తం చేశారు. మత్స్యకార నేతలు తడబజారు సెంటర్ వద్ద బయటయించి నిరసన వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు మత్స్యకార నేతలు మాట్లాడారు. తిరుపతి జిల్లా తడమండలం బీవీపాలెం పంచాయతీ కొత్తకుప్పం ప్రాంతానికి చెందిన వీఆర్ఓ బదిలీ విషయంపై కొంతమంది మత్స్యకారులు సూలూరుపేట ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య ఇంటికి వెళ్లి తమ గ్రామ వీఆర్ఓ బదిలీ వ్యవహారంపై గ్రామస్తులంతా ఒక్కసారిగా విషయాన్ని వివరించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య తమను కుక్కలతో పోల్చుతూ సంబోధించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కిలివేటి సంజీవయ్య నోరు అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. రాబోయే ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మత్స్యకార సంఘం నాయకులు శివాజీ, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బొమ్మన శ్రీధర్, తడమండల మత్స్యకార సంఘం నాయకులు బొమ్మన పళనితో పాటు కొత్తకుప్పం, బీవీపాలెం మత్స్యకారులు, మత్స్యకార సంఘాల నేతలు పాల్గొన్నారు. మత్స్యకారుల ఓటు మాత్రం నీకు కావాలి. మత్స్యకారుల యొక్క ఓట్ బ్యాంక్ నీకు దాని వచ్చిన ఎమ్మెల్యే దానికి నువ్వు పని అనుమతించడానికి మాత్రం మత్స్యకారులు కావాలి. అయినా మత్స్యకారులను మాత్రం కుక్కగా చూస్తున్నావా? ఒక వయసు ఎంపీ ఒక మత్స్యకారుడు, అక్కడ ఒక వీఆర్ఏ ఉన్నవాడు ఒక మత్స్యకారుడు. మత్స్యకారులతో ఇంత ఈనగా నీకు మాట్లాడి మత్స్యకారి సాంప్రదాయ విధిలో నువ్వు తలపూడ్చి మత్స్యకారులు అంత ఈనగా మాట్లాడి దాని వల్ల రాబోయే రోజుల్లో మేము ఏ కుప్పను కూడా మత్స్యకారులు లేదు. మీరు కలిసాం, మీ పార్టీ కూడా మేము ర్యాలీ కూడా చేస్తానికి మాకు ఒక కట్టుబాట్లు ఉండవు, మాకు ఒక సిస్టమ్ ఉండదు. కాబట్టి దీన్ని మాత్రం ఇక్కడ మానుకోండి. ఇంకా మీద కూడా మత్స్యకారుల మీద జోలి కన వస్తే ఖబర్దార్ ఎమ్మెల్యే గారు, మీరు మత్స్యకారులు గౌరవించమని నేర్చుకోండి. నా పేరు బొమ్మన శ్రీధర్, రాష్ట్ర కార్యదర్శి తెలుగుదేశం పార్టీ. ఈ రెండు రోజులుగా చూస్తున్నాం మా బీవీపాలెం కొత్తకుప్పం గ్రామస్తుల వాళ్ళ వేదన. ఎమ్మెల్యే సంజీవయ్య గారి కోసం ఏదో సహాయం చేయమని వాళ్ళ ఇంటికి వెళ్తే బీవీపాలెం కుప్పం వాళ్ళని కుక్కలుగా సంబోధించారు. ఇది మంచితనం కాదు. ఒక ఎమ్మెల్యేగా ఉండి ఒక మత్స్యకారులకు నాయకుల్ని వాళ్ళ ఇంటికి వస్తే కుక్కలుగా సంబోధించడం మీకు గౌరవం కాదు. ఇలాంటి భాష మళ్ళీ ఎప్పుడు యూజ్ చేయబాకండి. ఈ ఇలాంటి భాష యూజ్ చేస్తే మీకే ముప్పు వస్తుందని, మీ చీటీ చినిగిపోతుందని ఈ సర్పముఖంగా తెలియజేస్తూ ఈ మీడియా సమావేశం చేస్తున్నాను. మళ్ళీ గౌరవించడం నేర్చుకోండి. ముందుగా మీరు రెండోసారి గెలవగానే మీరు హై లెవెల్లో వెళ్ళిపోయారనుకున్నారు. ఈసారి ప్రజలే మీకు గుణపడడం నేర్పిస్తారని ఈ మీడియా ముఖంగా తెలియజేస్తాను. వీఆర్ఓ ఆ గ్రామస్తుల అందరి మనసు దోచుకున్నాడు. మత్స్యకార పుదుకుప్పం బీవీపాలెంలో ఎక్కువ మత్స్యకారులు ఉన్నారు. వాళ్ళకి అనువైనది చేయిస్తూ తగురీత్యా సహాయం చేస్తూ వీటికి వివాదాలకి పోకుండా వాళ్ళకి కావాల్సిన పనులు చేసి పెట్టు అందరి మనసును మన్నలు దోచుకొని పనిచేస్తూ ఉన్నారు. కొందరు సర్వే సంజీవయ్య గారి మనుషులు వైసీపీ క్యాండిడేట్లు కొంతమంది వాళ్ళ భూ రికార్డులు లేనట్టు ఉన్నట్టు రాసిమని అతన్ని ప్రెజర్ చేశారు. వీళ్ళలోనే రాజకీయ నాయకుల్లోనే దానికి సంజీవ గారి సపోర్ట్ ఉండే రికార్డుని ఈ రియల్ ఎస్టేట్ వాళ్ళు కొన్ని భూములు వేరే వాళ్ళ పేరు మీద ఉన్నట్టు కూడా తన పేరు మీద రాయమని అతన్ని ఒక 6 నెలలుగా ప్రెజర్ చేస్తున్నాడు. అతను నేను రికార్డులో లేనిది రాయను, చక్రంగా ఉన్నట్టు మీకు ఏ పనైనా చేసి పెడతాను, అంతేగాని రికార్డులు ఏమి చేసి నేను ఎదవనయ్యి ప్రభుత్వానికి ఇదిగా ఉండలేను, కాబట్టి నేను చేయలేను. కావాలి అంటే నన్ను మార్చుకొని మీరు వేరే అతనితో చేయించుకోండి, నేను తప్పుడు పనులు చేయను అని గట్టిగా చెప్పాడు. ఎమ్మెల్యే గారు చెప్పారు, తహసీల్దార్ గారు చెప్పారు, వాళ్ళల్లో ఒక జెడ్పీటీసీ మెంబర్గా ఉన్న అతను రత్నం అనే అతను ప్రోద్బలం ఉన్నట్టు అనుమానం వస్తుంది ఏదో రియల్ ఎస్టేట్లో. కాబట్టి ఎంత చెప్పినా ఇతను వినలేదు. నేను చేయనంటే చేయను, నేను ఏమన్నా చేసుకోండి అని అంటే వాళ్ళు ప్రయత్నం చేసి తనకి ఇంకా 5 సంవత్సరాలు పూర్తి కాల తన్ని కక్షతో ఈ నియోజకవర్గం నుండి వేరే నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ చేసేదానికి ఒక ప్రయత్నం చేసి ఆల్మోస్ట్ ఆల్ అయిపోయింది. అది తెలిసి ఆ గ్రామ బీవీ కుప్పం మత్స్యకారులు అందరూ కలిసి మాకు బాగా అందుబాటులో ఉన్నాడు, తమిళ గెలిచిన అబ్బాయి, మాకు బాగుంది కాబట్టి మార్చిపోకండి, మీకు మేమంతా ఓట్లేసి గెలిపించాము, నా మాట విని ఇక్కడే ఉంచండి, నేను తప్పు చేయలేదు, ఒకవేళ తప్పు చేసినా సరే మేము ఒప్పుకునేవాళ్ళమి అని బతిమాలితే హాయ్ వాడు తెలుగుదేశం వాడు, వాడు వాటం పెడరా, వాడు వాళ్ళ మనిషిరా, వీళ్ళ మనిషిరా, ఆ సంజీవయ్య మీరు మాట్లాడుతుంటే వీళ్ళు వినకుండా వీళ్ళందరూ పోయిన వాళ్ళందరూ వైఎస్ఆర్సీపీకి ఓటు చేసి సంజీవయ్య అభిమానులే, ఏరా మీరు పట్టుకోలేదు కుక్కలుగా మొరుగుతున్నారు ఎందుకు?
కుక్కలాగా వచ్చి దాల్తున్నారు ఎందుకు, మరి మీరు ఏమన్నా చేసుకుని చేసేది చేసేది అని చేస్తే అక్కడే వాళ్ళంతా ఏంటి మనం ఓట్లేసి గెలిపించిన ఈ ఎమ్మెల్యే మనల్ని కుక్కలు అన్నాడా అని బాధపడుతూ మమ్మల్ని నీచంగా అసహ్యంగా మా ఓట్లు వేసుకుని గెలిచి ఇలా మాట్లాడటం ఎంత సబబు. సంజీవయ్య నిన్ను మేము కుక్కలు అని అనగలం కానీ మాకు సంస్కారం ఉంది అలా మాట్లాడలేం, నువ్వు సంస్కారహీనుడు అని అందరికి తెలిసిపోయింది. ఏదో మొదట చర్మ గెలిచినప్పుడు మంచివాడివి అని అనుకున్నాం కానీ ఇంత నీచమైన వాడివి, మాకు పట్టిన దరిద్రంగా మేము భావిస్తున్నాము, మా కాన్స్టిట్యూన్సీకి మా తడమండలానికి తడమండల వాసివే నువ్వు, అయినా కానీ నువ్వు మాకు ఒక దరిద్రంగా తయారయ్యావు. నీకు ఎంతో కాలం దూరం దగ్గరలోనే ఉంది నీ, నువ్వు చీటీ తీసుకుని ఇంటి దగ్గర కూర్చునేదానికి జాగ్రత్త సంజీవయ్య, మత్స్యకారులు జోలికి వస్తే కబర్దార్ సంజీవయ్య. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ కావలిపట్టణ మరియు పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. డాక్టర్ ఎం రామస్వామి ట్రామా స్పైన్ కీళ్ల మార్పిడి స్పెషలిస్ట్, మోకాళ్ల మార్పిడి తుంటి మార్పిడి ఆపరేషన్లు చేయబడును, విరిగిన ఎముకలకు వెన్నుపూస ఆపరేషన్లు అత్యాధునిక పద్ధతుల ద్వారా చేయబడును. డాక్టర్ పి పుష్పిక గుండె ఊపిరితిత్తులు షుగర్ అండ్ రుమటాలజీ వ్యాధుల వైద్య నిపుణులు. డాక్టర్ టి సుదీప్ యాదవ్ జనరల్ మరియు ఎండోస్కోపీ అండ్ లాప్రోస్కోపిక్ సర్జరీ నిపుణులు. హెర్నియా పేగు చారుట 24 గంటల పేగు హైడ్రోసెల్ ఆపరేషన్లు చేయబడును, వెంటిలేటర్ తో కూడిన అధునాతన ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ICU. డాక్టర్ వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ పథకం ద్వారా అర్హులైన వారికి ఉచితంగా ఆపరేషన్లు చేయబడును. డాక్టర్ రామస్వామి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ విష్ణులయం వీధి కావలి